గతంలో మరి ఇండోసోలు వారికి ఇచ్చినటువంటి జీవోలో మరి ఎక్కడా కూడా ఎస్పీవీ అనే లేదు స్పెషల్ పర్పస్ వెహికల్ అనే లేదు కానీ ఇవాళ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుని కూడా మీరు ఈ ప్రాజెక్ట్ పెట్టొచ్చని మళ్ళీ దానికి కూడా అనుమతి ఇచ్చారు అంటే అదనంగా బూకేటాయింపులు చేసేసి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పి మళ్ళీ వీళ్ళు వాటాలు అమ్ముకోవటం కోసం ఎస్పీవీ అంటే ఏముందని ఇంకొక పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటారు అప్పనంగా ప్రభుత్వం భూమిస్తూ ఉంది కొన్ని వేల ఎకరాలు ఇదిగో మా దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఉందని చెప్పి దీనిని చూపించి ఇంకొక పార్ట్నర్ని ఇంకొక విదేశీ పార్ట్నరే ఉన్న తెచ్చుకుంటారు వీళ్ళ మా వాటాని భారీ మొత్తానికి అమ్ముకుంటారు అట్లా గతంలో లేనటువంటి ఒక ఎస్పీవీ నిబంధనను కూడా తీసుకొచ్చి ఒక ఎస్పీవీ క్లాస్ పెట్టి ఇవాళ క్యాబినెట్లో ఆమోదం తెలిపారు అంతేకాకుండా గతంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఓన్లీ లీజ్ బేసిస్ మీద భూమి కేటాయించే పద్ధతి ఉండేది ఓన్లీ లీజ్ బేసిస్ మీద సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి భూ కేటాయింపులు జరిగేవి దానికి గాను ఎకరానికి సుమారుగా ఒక ముప్పై ఒక్క వేల లీజు చెల్లించినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ దానిని కూడా మార్చేసి వాళ్ళకి అమ్మేటటువంటి వెసులు అమ్ముకునేటటువంటి కొనుక్కునేటటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు అంటే కంప్లీట్గా ల్యాండ్ వాళ్ళ పొసెషన్లోకి వెళ్ళిపోయే విధంగా కూడా మొన్న స్పెషల్ ఇన్వెస్టర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ మీటింగ్ మీటింగ్లో ఆమోదం తెలిపి ఇవాళ కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపారు ఇండోసోల్ కంపెనీ అండి కావాలంటే ఆ భూమిని కొనుక్కునే అవకాశం కూడా వాళ్ళు కల్పించేస్తా ఉన్నారు పూర్తిగా యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి బదలాయించినటువంటి ప్రక్రియకు కూడా ఇవాళ అనుమతి ఇవ్వటం జరిగింది దేనికి ఆ రకంగా మీరు నిబంధనలను మార్చారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి మీ బినామీ కంపెనీ అయినటువంటి ఇండోసోల్ కోసం ఇన్ని రకాలైనటువంటి నిబంధనలను దేనికి మార్చారు గతంలో మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పున బూకేటాయింపు జరిగితే ఇవాళ దానిని ఆరు ఎకరాలకి దేనికి మించారు గతంలో లేనటువంటి క్లాజ్ క్లాజ్ని ఇవాళ ఎస్పీవీ ఏర్పాటుకి ఎందుకు అనుమతించారు గతంలో కేవలం లీజు బేసిస్ మీదే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి బూకేటాయింపు జరిగితే దానిని ఇవాళ లీజ్ కాకుండా వాళ్ళకి కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని దేనికి ఇచ్చారు పూర్తిగా భూమి యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి వెళ్లిపోయే విధంగా అటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ దేనికి ఇచ్చారో క్యాబినెట్ ఆమోదం తెలిపి జవాబు చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకంగా వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పేరుతో మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పేరుతో ఎంత భారీ కుంభకోణానికి పాల్పడతా ఉన్నారో ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇవాళ ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి తాడిపత్రి మండల అనంతపూర్ ఊరిచింతల గ్రామంలో వీళ్ళు అదనంగా అయితే మరి ఇప్పుడు గతంలో మూడు ఎకరాలు పర్ మెగా ఉండి ఇప్పుడు ఆరు ఎకరాల చప్పును పెంచిస్తా ఉన్నారు ఈ అదనపు అదనపు భూమి కోసం ఉరిచింతల గ్రామం తాడిపత్రి మండలంలో అక్కడ భూమి ఎక్వైరీ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా ఏ కంబాల దిన్నే బి వెంకటాపురం చిన వెంతుర్ల నేలనూతల కల్లుట్ల ఈ గ్రామాలన్నీ మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి అంటే కడప జిల్లాలో దాదాపుగా ఒక ఐదు గ్రామాల్లో మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి మండల ఉరిచింతల గ్రామంలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి దాదాపుగా పది వేల ఐదు వందల ఎకరాల భూమిని అదనంగా కట్టబెడతా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ బినామీ కంపెనీకి ఈ రెండు జిల్లాలు అనంతపురం కడప జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఆరు గ్రామాల్లో వేల ఐదు వందల ఎకరాలు అదనంగా భూ కేటాయింపు గతంలో కేటాయించిన దానికంటే ఇది ఏ రకంగా సాధ్యమైందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి ఆ రకంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పి కట్టుకథలు చెప్తూ వేల ఎకరాల పందారానికి శ్రీకారం చుట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో మీరు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా సోలార్ పవర్కి పర్ మెగావాట్ మాక్సిమం నాలుగు ఎకరాలకు మించి ఎక్కడా కూడా కేటాయింపు చేయరండి మన ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పునే కేటాయించారు ఇవాళ రెండు వేల ఇరవై రెండులో కూడా మీరు పర్ మెగావాట్ మూడు ఎకరాలు చప్పున కేటాయించి వాళ్ళు దాన్ని డబుల్ ఎందుకు చేశారు ఏ ఇవాళ రాయలసీమ ప్రాంతంలో మొత్తం చీకటి కమ్మేసిందా గతంలో ఒక ఎకరా మూడు ఎకరాల్లో సోలార్ పవర్ ప్యానల్స్ పెడితే ఒక మెగావాటు సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటే ఇవాళ అది ఆరు ఎకరాలకి పెరగాల్సిన అవసరం దేనికి వచ్చింది జగన్ రెడ్డి గారు మొత్తం చీకట్లు కమ్మేశాయా ఎండకాయటం తగ్గిపోయిందా రాయలసీమ ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయా ఏం మారిపోయింది సార్ ఎందుకు అదనంగా ఒక్కొక్క మెగావాటికి మూడు మూడు ఎకరాలు చొప్పున అదనంగా ఇవాళ భూమిని కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది దేశంలో ఎక్కడైనా పర్ మెగావాట్ ఆరు ఎకరాల భూమి ఏ సోలార్ పవర్ ప్రాజెక్టు కైనా మీరు కేటాయించారా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క మెగావాట్కి ఆరు ఎకరాల భూమి కేవలం మీ భూ దోపిడీ కోసం మీరు కేటాయించారు సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర సంపదని దిగమింగటం కోసం మీరు ఈ రకంగా పర్ మెగావాట్ సిక్స్ ఏకర్స్ కి మీరు మార్చేసి నిబంధనలు మార్చేసి ఈ రకంగా దోచిపెట్టారు ఇవాళ ఒక్క మూడు కంపెనీలకే మీరు దాదాపుగా ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు ఎవడబ్బు సంబంధం దోచిపెట్టారు సార్ కాబట్టి ఈ నిజాల్ని ప్రజలు అర్థం చేసుకోండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా మరి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ని ప్రమోట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పి కమిషన్ల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటి అడ్డగోలుగా భూపందారాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం ఏదైతే అడ్డగోలుగా కొన్ని వేల ఎకరాల భూముల్ని వాళ్ళ బినామీ కంపెనీలు అయినటువంటి ఇండోసోలకు కానివ్వండి గతంలో ఎప్పుడూ మనం వినన విన వినటువంటి యాక్వాగ్రీన్ యాక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంట ఈ ఆక్వా గ్రీన్ కంపెనీకి చేసినటువంటి భూ కేటాయింపులు కానీ మిగతా కంపెనీలకు ఏదైతే అడ్డగోలుగా భూములు కేటాయించారో ఈ భూ కేటాయింపులన్నీ పునః సమీక్షిస్తాం ఖచ్చితంగా రివ్యూ చేస్తాం అడ్డగోలుగా ఏవైతే భూములు దోచిపెట్టారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటాం అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితిలో ఈ భూ దోపిడీని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాయలసీమ జిల్లాలో గతంలో ఎంతో పారదర్శకంగా మేము ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామండి ఇవాళ అనంతపురం జిల్లాలో ఒక కియా పరిశ్రమ తీసుకొచ్చామంటే ఎంత గా ఎంత శ్రమించి వాళ్ళకి భూ కేటాయింపులు కానీ నీటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా కల్పించి మేము పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా అప్పనంగా దోచిపెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ అడ్డగోలు భూ కేటాయింపులన్నింటినీ కూడా సమీక్షించి ఎక్కడెక్కడ అప్పణంగా దోచిపెట్టారో ఆ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి జవాబు చెప్పు నీ ఎన్నికల ఎలక్షన్ ఫండ్ పోగేసుకుంటానా పెద్దిరెడ్డి ఎలాగో నీకు డిపాజిట్లు కూడా రావు అందుకని ఈ రకంగా వేల ఎకరాలు దోచిపెట్టి రేపు ఓట్లు కొనుగోలు కోసం సొమ్ములు పోగేసుకుంటానా నువ్వు ఇవాళ దేనికి రెండు వేల ఇరవై రెండులో కూడా పర్ మెగా వాట్ మూడు ఎకరాలు కేటాయిస్తున్న జివోలు ఇచ్చి ఇవాళ దానిని దేనికి ఆరు ఎకరాలకు పెంచావో ఇవాళ రాష్ట్ర ప్రజలకి జవాబు చెప్పాలని కూడా సంబంధిత మంత్రి పెద్దిరెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవినీతి కుంభకోణానికి ఇవాళ కేబినెట్ సాక్షిగా ఏదైతే దాదాపుగా రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో వీళ్ళు పాల్పడ్డారో ఈ అవినీతిని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళు తెచ్చినటువంటి తెచ్చినటువంటి పెట్టుబడులు శూన్యం చేసినటువంటి అవినీతే చాలా భారీగా ఉంది మరీ ముఖ్యంగా సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులు ముసుగులో గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎన్ని వేల ఎకరాల భూములను దోచుకున్నారో వాళ్ళ బినామీ కంపెనీలకి ఎంతంత కట్టబెట్టారో మళ్ళీ ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఏ రకంగా భూ దోపిడీకి పాల్పడ్డారో ఈ వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కోలుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం